సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణంలో టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియోకర్ నిపుణులైన డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధి, విషజ్వరాల వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు గజ్వేల్ పురపాలక సంఘ పరిధిలో డెంగ్యూ మరియు చికెన్ గున్యా లాంటి విషజ్వరాలు చాలా ప్రబలిపోయి ప్రజలు దీన్ని బాధ పడి అనేక విధాలుగా కష్ట నష్టాలకు బరైతున్నారు. అదే కాకుండా ఒక్కొక్కరు దీనిపైన వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి ఈ రోగాల నుంచి విముక్తులవుతున్నారు. అదే కాకుండా అనేక మంది రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ ద్వారా చనిపోవడం అనేది కూడా మనకు చూస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా టీవైఆర్ సంస్థ తరఫున గజ్వేల్ పురపాలక సంఘ పరిధిలో గల 8 ఆమ్లెట్లతో పాటు గజ్వేల్ పట్టణం లోపల మొత్తం 42,000 మంది ప్రజలకు ఈ డెంగ్యూ, చికెన్ గున్యా మరియు ఇతర విష వ్యాధుల బారిన పడకుండా ప్రివెంటివ్ హోమియో మందులను ఉచితంగా సప్లై చేసేందుకు మా యొక్క రాజు ఫౌండేషన్ నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగానే హైదరాబాద్ నగరంలో సుప్రసిద్ధులైనటువంటి హోమియో డాక్టర్ ఎస్ రామ్మోహన్ రావు గారు, ఈ రామ్మోహన్ రెడ్డి గారు హోమియో లోపల MD చేసిండ్రు. వారిది చైతన్య హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అనేది నలగుంటలో ఉంది. వారు అనేక ఈ హోమియో లోపల పరిశోధన చేసి కనుక్కున్నటువంటి ఈ డెంగ్యూ మరియు చికెన్ గున్యాకు సంబంధించిన వ్యాధి నిరోధక మాత్రలు అనేది వారు సూచించిండ్రు. వారు సూచించిన మాత్రలను మేము ఈ 42,000 మంది గజ్వేల్ పురజనాలకు సంబంధించినటువంటి మందులు మేము కొనుక్కొచ్చి ఇక్కడ జనాలకందరూ కూడా దీన్ని ఉచితంగా మేము సప్లై చేస్తున్నాము. ఇది ఈరోజు అంటే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ టీవైఆర్ ప్రైడ్ నూతన భవనము SBH ముంగటున్న దాంట్లోపల కార్యక్రమము పొద్దున 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాటంకంగా ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు సంగాపూర్, తర్వాత సంగుపల్లి, ముట్రాజ్పల్లి, క్యాసారం, ప్రజ్ఞాపూర్ లాంటి ప్రదేశాల లోపల, అలాగే గజ్వేల్లో ఉన్నటువంటి ఈ తూప్రాన్ రోడ్లో ఉన్నటువంటి గుమ్మద్ వద్ద కూడా ఈ యొక్క ఉచిత శిబిరాన్ని మేము ఈ వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇవాళటి నుంచి 17-18వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగుతాము. ఇంకెవరైనా ఔత్సాహికులైనటువంటి జనాలకు సేవ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకి ఇట్లా ఈ పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోగలిగితే మేము వారికి కూడా మా యొక్క మందును ఉచితంగా సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లందరికీ, అలాగే ఈ గజ్వేల్ ప్రజలకు, ప్రత్యేకంగా టీఆర్ఎస్ నాయకులకు, మిగతా నాయకులకు అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీన్ని ప్రతి వ్యక్తి కూడా మేము ఈ బంధుతో పాటు ఈ మా ఒక కరపత్రాన్ని కుదిర్చినాము. ఆ కరపత్రంలో సూచించిన విధంగా ఈ మందును వాడాలి. ఒక రోజుకు 6 గోళీలు 2 సార్లు వేసుకోవాలి, ప్రతి వారానికి 2 సార్లు, అలాగే 3 వారాలు కంటిన్యూగా దీన్ని వాడగలిగితే ఖచ్చితంగా డెంగ్యూ మరియు చికెన్ గున్యా ఇతర విషయ వ్యాధుల నుండి విముక్తులు కాగలుగుతారని మేము తెలియజేస్తున్నాము.